ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ భాషా దినోత్సవ సందర్భంగా, కాళోజీ జయంతి సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంటున్నారు అంపశయ్య నవీన్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పీకర్ గారు, హోంమినిస్టర్ గారు శాలువాతో, జ్ఞాపకతో 1,100,016 రూపాయల గౌరవ పారితోషికంతో శాలువాతో సత్కరిస్తున్నారు. అంపశయ్య నవీన్ గారు 1941 December 23 తేదీన ఒక సామాన్య రైతు కుటుంబంలో వరంగల్ జిల్లా వావిలాల గ్రామంలో జన్మించారు. విద్యా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఆ రోజుల్లో చదువుకోవటానికి ప్రోత్సాహక వాతావరణం కూడా లేని రోజుల్లో చదువుకోవాలన్న తపనతో, చదువుపై ఉన్న ప్రేమతో అత్యంత వ్యయ ప్రయాసలు కోర్చి వావిలాల గ్రామంలో మొదలైన విద్యా ప్రస్థానం వరంగల్ దాకా కొనసాగి ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్తో పరిపూర్ణమైంది. ఉస్మానియాలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో నవీన్ గారి మనసులో జరిగిన సంఘర్షణకు ఒక అక్షరరూపం ఇవ్వాలన్న కుతూహలం మొదలైంది. చిన్నతనంలో నవీన్ గారి నాన్నగారు ప్రతిరోజు బయట జరిగే విషయాన్ని వాళ్ళమ్మకు పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉన్నప్పుడు తన మనసులోని భావాల్ని ఇలా అక్షరరూపంలో అందించాలనే జిజ్ఞాస మొదలైంది నవీన్ గారిలో బాల్యంలోనే. హై స్కూల్లో చదివే రోజుల్లోనే రచనలు చదవటం, ముఖ్యంగా కాళోజీ నాగోడవ వల్ల స్ఫూర్తి పొందారు. ఉస్మానియాలో విద్యార్థిగా ఉన్నప్పుడు వారి మనస్సులో మెరిగిన వివిధ రకాల భావాల్ని అక్షర రూపంలోకి తేవాలన్న తపనతో అంపశయ్య నవల్ని రాయటం మొదలుపెట్టి ఇది రాసే క్రమంలో కొన్ని వేల పేజీల అక్షర సముద్రంగా మారటం, దాన్ని కుదించి సుమారు 300 పేజీల పుస్తకంగా మార్చడానికి వారి సృజనను మేఘో మథనాన్ని పాఠకులకు అందించారు. ఒక విద్యార్థి జీవితంలో ఒక్కరోజు సింగిల్ డే ఇన్సిడెంట్స్ అండ్ ఇమోషన్స్ సంఘటనని, మనస్సులోని భావాల్ని కథావస్తువుగా తీసుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు తమను తాము ఆవిష్కరించుకునే అవకాశం కల్పించారు వారి అంపశయ్య ద్వారా. అలాగే కాళోజీ గారితో నాకు నా చిన్నప్పటి నుంచే అత్యంత సన్నిహితమైన అనుబంధం ఉండేది. నేను 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే వారి నాగొడవ చదివాను. నాగొడవలో ఉన్న కవితల్ని చదివి అంత చిన్న వయసులోనే నాకు చాలా కవితలు అర్థమయ్యాయి. కవిత్వం ఇంత సులభంగా, ఇంత సులభగ్రాహ్యంగా ఉంటుందా అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఏనాటికైనా ఈ కవిని నేను చూస్తానా, ఈ కవితో నాకు ఒక అనుబంధం ఏర్పడుతుందా అని అనుకునేవాడిని. అట్లా అనుకుంటున్న నాకు 1958 నేను వరంగల్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో కాళోజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అది ఎట్లా ఏర్పడిందంటే కాళోజీ సోదరులు అంటే వారి అన్నగారైనటువంటి రామేశ్వరరావు గారు, కాళోజీ నారాయణరావు గారు, వీరు వరంగల్లో మిత్రమండలి అనే ఒక సంస్థను స్థాపించారు. మిత్రమండలి అనే సంస్థ ఏం చేస్తుందంటే రచయితలకి ఒక మంచి వర్క్షాప్ లాగా పనిచేస్తుంది. రచనలు చేసినటువంటి వాళ్ళు తమ రచనల్ని ఆ మిత్రమండలి సమావేశంలో వినిపిస్తారు. వినిపించిన తర్వాత ఆ రచనలో ఉన్నటువంటి మంచి చెడ్డల్ని చర్చిస్తారు అక్కడ. దానివల్ల ఆ రచన చేసినటువంటి ఆ రచయితకు చాలా ప్రయోజనం కలుగుతుంది. తను చేసిన పొరపాట్లు ఏమిటో తెలుస్తుంది. ఆ పొరపాట్లను సవరించుకునే అవకాశం కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ రచయితలు కలిగించేవారు. సో అలాంటి గొప్ప సంస్థ ఈనాటికి కూడా వరంగల్లో ఆ సంస్థ సజీవంగా ఉంది. ఆ సంస్థ ఈ కాళోజీ సోదరులు స్థాపించారు. నాకు లభించిన గొప్ప అదృష్టం ఏమిటంటే ఆ సంస్థకు నేను 3 సంవత్సరాలు కన్వీనర్గా పనిచేశాను. మిత్రమండలి సంస్థ విషయంలో కాళోజీ రామేశ్వరరావు గారు, అంటే కాళోజీ గారి అన్నగారు, ఒక నియమం పెట్టారు. ఏమిటంటే దీనికి ఎలక్షన్స్ ఉండవు, దీనికి చందాలు ఉండవు, సభ్యత్వ రుసుము ఉండదు, ఏమైనా ఒక్క కన్వీనర్ మాత్రమే ఉంటాడు. ఆ కన్వీనర్ ఈ సమావేశాలను నిర్వహిస్తాడు.
ఒకవేళ ఆ కన్వీనర్ కనుక ఏదైనా కారణం చేత వరంగల్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే తన తర్వాత కన్వీనర్ కూడా ఈ కన్వీనరే చెప్పాలి, ప్రజెంట్ కన్వీనర్ చెప్పాలి అని చెప్పి అలాంటి నియమాలు పెట్టాడు. సో నాకు సాహిత్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ని గమనించి నన్ను ఈ మిత్రమండలికి కన్వీనర్గా చేశారు. అప్పుడు కాళోజీ గారితో చాలా సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగి ఇద్దరు సోదరులతో రామేశ్వరరావు గారు కానీ కాళోజీ నారాయణరావు గారు కానీ నేనంటే అంత బాల్యంలో నేను చదివిన కొన్ని కథలు విని నా మీద చాలా గొప్ప వాత్సల్యం చూపించారు. కాళోజీ గారు ఏమనేవారంటే నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది, సాహిత్యంలో నువ్వు చాలా పైకొస్తావు అని అంటుండేవారు. కాళోజీ గారు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఒక చిన్న సంఘటన చెప్తాను. ఏంటంటే నేను అంశయ నవల రాసిన తర్వాత ఆ నవల రాత ప్రతిని వరంగల్ సారీ హైదరాబాద్ సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి ఒక బైండింగ్ షాప్లో బైండింగ్ చేయడం కోసం ఇచ్చాను. జ్యోతి బైండింగ్ వర్క్స్ అనే ఒక షాప్ ఉండేది, ఆ షాప్లో ఈ మ్యానుస్క్రిప్ట్ని బైండింగ్ చేయమని ఇచ్చాను. ఆ షాప్ యజమాని ఒక మరాఠీ, ఒక మహారాష్ట్రియన్, ఆయన కాళోజీ గారు గొప్ప స్నేహితులట. ఆ సంగతి నాకు తెలియదు. కాళోజీ గారు ఒకసారి వెళ్ళి ఆ షాప్లో కూర్చుంటే ఆ షాప్ యజమాని మీ వరంగల్ వాడట, మీ వరంగల్ అబ్బాయి ఏదో తీసేసి రాసిచ్చాడు అని చూపించాడట. చూపిస్తామా వరంగల్ వాడా, అయితే నేను చూడాలి తప్పకుండా ఆయన తీసుకొని ఆ మ్యానుస్క్రిప్ట్ మొత్తం మార్నింగ్ 10 కూర్చొని ఈవినింగ్ 4 దాకా కంటిన్యూస్గా చదివి దాన్ని పూర్తి చేశాడు. అప్పుడే ఆ షాప్లోనే పూర్తి చేశాడు. పూర్తి చేసి నేను ఒక వారం రోజుల తర్వాత నేను నన్ను గెలవగానే నీ నవల చదివాను నేను అన్నాడు. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. ఎట్లా చదివారు మీరు? అది ఇంకా ప్రింట్ కాలేదు, పుస్తకం రాలేదు, కేవలం రాత ప్రతి మాత్రమే ఉంది, అది మీకు ఇవ్వలేదు నేను, మీరు ఎట్లా చదివారు అంటే చెప్పాడు, నువ్వు జ్యోతి బైండింగ్ వర్క్స్లో వచ్చావు అక్కడే కూర్చొని మొత్తం చదివాను, ఈ నవల నీకు శాశ్వతమైన కీర్తిని తెచ్చిపెడుతుంది అని చెప్పాడు. అప్పుడే చెప్పాడు అద్భుతంగా ఉంది, ఇది ఇట్లా ఎవరూ రాయలేదు ఇంతవరకు, ఈ నవల రాసినందుకు నీకు తెలుగు సాహిత్యంలో ఒక శాశ్వతమైన స్థానం లభిస్తుంది అని కాళోజీ గారు అప్పుడే చెప్పారు. అది ఎప్పుడు నాకు గుర్తొస్తుంది. సో అలాంటి కాళోజీ గారు నాకు ఎప్పుడు అత్యంత సన్నిహితుడు. ఎన్నోసార్లు వారిని కలుసుకునే అవకాశం కలిగింది, ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ ఇద్దరు సోదరులతో ఆ పెద్ద ఆయన కూడా రామేశ్వరరావు గారు నేనంటే చాలా ప్రేమ చూపించేవాడు. కాళోజీ గారు అంటే ఇంతకుముందు మన మిత్రులంతా చెప్పారు, కానీ నేనేమనుకుంటానంటే ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన గొప్పతనం మనం కరెక్ట్గా అసెస్ చేయలేం. ఒక్క మాట చెప్తాను నేను, ఏమిటంటే గొప్ప సైంటిస్ట్ ఐన్స్టీన్, ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, గొప్ప ఫిజిసిస్ట్, ఆయన గాంధీ గారిని గురించి ఒక మాట అన్నాడు. మహాత్మా గాంధీ గురించి ఏమన్నాడు, ఇలాంటి ఒక మనిషి విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే రక్త మాంసాలతో ఈ భూమి మీద తిరిగాడంటే వచ్చే జనరేషన్ వాళ్ళు నమ్మరు అన్నాడు. అలా ఆ మాట కాళోజీకి వర్తిస్తుందన్న నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.